విలువైన ఆస్తులకు సెక్యూరిటీ పెట్టుకుంటాం, మనుషులకు రక్షణ ఏర్పాటు చేసుకుంటాం, కానీ తాగే నీటికి తూపాకి భద్రత ఎక్కడైనా చూసారా, ఎప్పుడైనా విన్నారా? కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. వీళ్ళేం చేస్తున్నారో అర్థమైందా? అవును, వీరు నీటిని కాపాడుతున్నారు. నీటిని ఎవరూ దొంగిలించకుండా 24 గంటలు తుపాకులతో పహారా కాస్తున్నారు. కరువు కొరల్లో చిక్కుకుని వెలవెలలాడుతున్న బుందేల్ఖండ్లో కనిపిస్తున్న దృశ్యాలివి. అసలే తీవ్ర వర్షాభావం, అప్పుడప్పుడు కురిసే ఆ కాస్తపు వర్షపు నీరే వారికి జీవనాధారం. దీంతో ఆ నీటిని బంగారం కన్నా జాగ్రత్తగా చూసుకోవలసిన పరిస్థితి. మధ్యప్రదేశ్లోని తికాంగర్ మున్సిపాలిటీకి జామ్నీ నదిపై నిర్మించిన భారీ ఘాటు డ్యాం నీరే ఆధారం. 90,000 జనాభాకు 3 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. అయితే ఈ డ్యాము నుంచి కొందరు రైతులు వ్యవసాయం కోసం నీటిని దొంగిలిస్తున్నారట. దీనివల్ల నీరు తగ్గిపోయి జనం గొంతెండుతోందన్న భయంతో ఇలా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. డ్యాం నలువైపులా సెక్యూరిటీ గార్డులు లైసెన్స్ తుపాకీలతో తిరుగుతుంటారు. ఏమాత్రం అనుమానం వచ్చినా కాల్పులతో బెదరగొడుతుంటారు. తికాంగర్ మున్సిపాలిటీ చైర్మన్ తన సొంత డబ్బులతో ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా బుందేల్ఖండ్ తీవ్ర వర్షాభావ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. సగటు వర్షపాతంలో సగం కూడా కురవటం లేదు. గత వర్షాకాలంలో అది కూడా లేదు. అయితే నీటి వనరులు లేకపోవడంతో పొలాలు బీళ్లుగా మారిపోయాయి. చెరువులు బావులు ఎప్పుడో ఎండిపోయాయి. జనం కూడా వలసబాట పడుతున్నారు.